హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ లో ఫిఫ్త్ వీక్ గాని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి తొమ్మిది మంది కంటెస్టెంట్స్ అయితే నామినేషన్స్లో వచ్చారు సో వీరల్లో మనం చూసుకున్నట్టయితే సన్ని రవి మానస్ హమీద ప్రియా విశ్వ లోబో జెస్సీ షణ్ముఖ్ వీళ్ళైతే ఉన్నారు సో వీరల్లో నుంచి ఎవరు వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అండ్ ఎవరు ఎలిమినేట్ అయిపోయారో కూడా మేము ఖరారు చేయబోతున్నాం అండ్ మనం చూసుకున్నట్టయితే తక్కువ ఓట్స్ ఎవరికి వచ్చాయో మనం చూసుకున్నట్టయితే విశ్వాకి అండ్ హమీదాకి చాలా తక్కువ ఓట్స్ అయితే సో ఇద్దర్లో ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇద్దరులో నుంచి ఒకరైతే వెళ్ళిపోతారు సో చూసుకున్నట్లయితే హమీద వెళ్ళిపోతే బాగుంటుంది అనైతే అనిపిస్తోంది సో అది మీకు కరెక్ట్ అనిపిస్తుంది లేదా కింద కామెంట్ చేయండి అండ్ హమీద ఉండాలనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేసేయండి అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే షన్ను వచ్చేసి మనకి అందరికన్నా కూడా టాప్లోని వచ్చేసి మంచి పర్సంటేజ్తో అవుతున్నాడు అండ్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్తో అందరికన్నా టాప్లో ఉన్నాడు అనమాట సో కన్సిస్టెంట్గా ఈ వీక్ అంతా కూడా ఫార్టీ పర్సెంట్ మెయింటైన్ చేసిన ఏకైక కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ మాత్రమే అండ్ గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు అండ్ నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్టయితే సన్నీ సన్నీ సెవెంటీన్ పర్సెంట్ బాగా పెరిగిందని చెప్పాలి సో సెవెంటీన్ పర్సెంట్తో మనకి సన్నీ కూడా మనకి సెకండ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్గా మానస్ ఉన్నాడు విత్ ఎయిట్ పర్సెంట్ మనకి థర్డ్ పొజిషన్లో సో ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్తో మనకి మానస్ వచ్చేసి థర్డ్ పొజిషన్లో నిలబడ్డాడు అండ్ రవి కూడా సేమ్ అలాగే ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంటేజ్తో మనకి ఇంచుమించు మానస్కి నే ఉన్నాడు విత్ బట్ కొంచెం ఓట్స్ డిఫరెన్స్తో మనకి అతను ఫోర్త్ పొజిషన్లో ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే ప్రియా సో కెప్టెన్ అయిన ప్రియా మనకు వచ్చేసి సిక్స్త్ పర్సెంట్తో మనకి ఫిఫ్త్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి జెస్సీ జెస్సీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్తో మనకి నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్లో ఉండడం జరిగింది నెక్స్ట్ సెవెంత్ పొజిషన్ గాను లోబో ఆక్రమించుకున్నాడు విత్ ఫైవ్ పర్సెంట్ లోబో వచ్చేసి మనకి లాస్ట్ మనకి డేంజర్ జోన్కి ముందున్న పొజిషన్ పొజిషన్లో సెవెంత్ పొజిషన్లో అయితే ఉన్నాడు అండ్ ఇక మనకు వచ్చేసి డేంజర్ జోన్లో విశ్వ అండ్ హమీద ఉన్నారు వీళ్ళిద్దరు పర్సెంటేజ్ చెప్పుకోకరీ విశ్వకు వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంటాయి హమీదకు వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ ఇంచుమించు ఇద్దరికి ఒక వంద ఇరవై అలా చాలా తక్కువ మార్జినే కొన్ని వేల ఓట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది సో పెద్దగా ఏమీ చెప్పుకో అక్కర్లేదు హమీద విశ్వ ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోతారు అంటే మనం హమీద అనేసి చెప్పుకోవచ్చు అనఫిషియల్ పోల్స్ బట్ అయితే బట్ బిగ్ బాస్ టీం వాళ్ళు మాత్రం హమీదని కాకుండా విశ్వాన్ని పంపించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది బయట టాక్ ఎందుకంటే హమీదా కూడా వెళ్ళిపోతే బిగ్ బాస్ ఇంట్లో మరి ఇంకా మసాలా అండ్ కెమిస్ట్రీ నడపడానికి ఇంకెవరు ఉండరు సో లవ్ స్టోరీస్ ఏం పుట్టవు సో దాంతో ఆడియన్స్కి ఇంట్రెస్ట్ అయితే పోతుందనమాట సో దానికోసం విశ్వ ఏమీ ఆడట్లేదు పెద్దగా కంటెంట్ కూడా ఏమి క్రియేట్ చేయట్లా టాస్క్స్ కూడా అంతగా ఓవర్వెల్మింగ్ ఏమీ లేవు కాబట్టి విశ్వాన్ని పంపించడానికి అండ్ వాళ్ళైతే సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది సో హమీదని అయితే ఉంచుతారు అనేసి వార్తలు అయితే వస్తున్నాయి సో మనం కానీ చూసుకున్నట్టయితే హమీద ఉంటుంది అండ్ విశ్వ అయితే వెళ్ళిపోతాడు అని చెప్పడం అయితే జరుగుతోంది సో అది ఈవినింగ్కి మనకి కన్ఫర్మ్ చేస్తాం మళ్ళీ ఛానల్లో మనకి హమీద వెళ్ళారో విషు వెళ్ళారో అండ్ వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం అనాలిసిస్ కూడా ఓటింగ్ పర్సంటేజ్తో హా మీకు చెప్పడం జరుగుతుంది సో అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టేట్ చూండి ఉండండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి